శనార్తి తెలంగాణలో ప్రధాన బ్యానర్ ఏంటంటే కేసీఆర్ అత్యంత అవినీతి పరుడు. సేమ్ నరేంద్ర మోడీ చెప్పిన మాటే ఇందులో కూడా హెడ్లైన్. బీఆర్ఎస్ ది స్కామ్ల ప్రభుత్వం, రాష్ట్రంలో అన్ని మోసాలే. టీఎస్పీఎస్సీ జాబ్స్ నిరుద్యోగుల పాలిట శాపం. బీఆర్ఎస్ కాంగ్రెస్లకు ఓటమి తప్పదని ప్రధాని మోడీ. కల్వకుంట్లది అవినీతి కుటుంబం అని కిషన్ రెడ్డి. ఈ జన్మకి ఇది జాలని బండి. వరంగల్లో విజయ సంకల్ప సభ జరిగింది. ఆ సభకు సంబంధించినటువంటి వార్త ప్రధాన బ్యానర్గా శనార్తి తెలంగాణ దినపత్రికలో మనం చూడొచ్చు. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అత్యంత అవినీతి పరుడని ప్రధాని నరేంద్ర మోడీ విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అంతా అవినీతిమయమని ఎద్దేవ చేశారు. శనివారం తెలంగాణ పర్యటనకు వచ్చిన ఆయన వరంగల్ ఆర్ట్స్ కాలేజీలో ఏర్పాటు చేసిన విజయ సంకల్ప సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు మోడీ శంకుస్థాపనలు చేశారు. అనంతరం పీఎం మాట్లాడుతూ తెలంగాణ ప్రజలందరికీ నా అభినందనలని తన ప్రసంగాన్ని తెలుగులో ప్రారంభించారు. తెలంగాణ ఏర్పడిన 9 ఏళ్లు పూర్తయింది. దేశాభివృద్ధిలో తెలంగాణది కీలక పాత్ర. అభివృద్ధిలోనూ ఈ రాష్ట్రానిది ప్రధాన భూమిక అన్నారు. దేశాభివృద్ధిలో తెలుగు వారి కృషి కీలకంగా మారిందని ప్రధాని అన్నారు. దేశాభివృద్ధిలో తెలుగు వారి కృషి, దేశం అభివృద్ధి చెందడంలో తెలంగాణ కృషి, తెలుగువారి కృషి ఉందని చెప్తా ఉన్నారు. అంటే ఓ రకంగా కేసీఆర్ సర్కార్ కితాబ్. వీళ్ళు గడిగోపాలు చెప్తుంటారు కదా, దేశాన్ని మేమే దాతున్నామని. అవును నిజమే అని చెప్తున్నాడు మోడీ. అంతే. ఇంకో విషయం ఏంటంటే, నరేంద్ర మోడీ మాట్లాడుకుంటూ వరంగల్ టెక్స్టైల్ అభివృద్ధి కార్యక్రమం ఇక్కడ ఇచ్చినాము అని చెప్పి చెప్తా ఉన్నారు. అయ్యా ప్రధానమంత్రి గారు, ఈ టెక్స్టైలు, ఈ అభివృద్ధి కార్యక్రమం ఇదంతా ఉత్తకథ. అక్కడ టెక్స్టైల్ ఏముందో ఒకసారి పోయి చూస్తే తెలుస్తుంది కదా. లేని టెక్స్టైల్కు ఊపిరిబోసి, లేని తెలంగాణ ఏది సంపదను ఉన్నట్టుగా చూపించే ప్రయత్నం మరి మీరు టీఆర్ఎస్ ప్రతినిధిగా చేస్తున్నారు ఏమో అర్థం కానటువంటి పరిస్థితి. ఇది శనార్తి తెలంగాణలో బ్యానర్ ఐటెం కాగా ఇక ఇంకొక వార్తను చూడొచ్చు.